हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मनम टोक्यो ओलंपिक्स गुरिंची तेलुसुकुंदाम। टोक्यो ओलंपिक्स 2021 जुलाई 23 नुंची आगस्ट 8 मध्य जरगबोतुन्नायि। इंदुलो विशेषम एंटंटे मन इंडिया तरपुन मोदटिसारिगा 126 मंदि अत्यधिक संख्यलो पाल्गोंटुन्नारु। एंतमंदि 126 मंदि नंबर गुर्तुपेट्टुकोवडानिकि ट्रै चेयंडि। मन नंबर गुर्तुपेट्टुकोवालंटे कोन्नि चिन्न चिन्न कोड्स तो मन गुर्तुपेट्टुकोवालि। फस्ट 1 2 6 कदा इंडिया पाल उत्पत्तिलो मोदटि स्थानंलो उंदि। రెండేంటి జనాభాలో రెండవ స్థానంలో ఉంది। ఆరేంటి ఇండియాలో మనకి ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయండి 6। ఇలా గుర్తుపెట్టుకోవాలి। ఈ దీనికి రిలేటెడ్ గానే గుర్తుపెట్టుకోవచ్చు। ఇది టోక్యోలో రెండవసారి జరుగుతున్న ఒలింపిక్స్। ఎన్నోసారండి రెండవసారి జరుగుతున్న ఒలింపిక్స్। ఇలా మనము గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి। మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయండి క్రీడా అంశాలు అంటే 28 ఉంటాయి। ఈ 28 క్రీడా అంశాలలో 18 క్రీడాంశాలలో మన ఇండియన్స్ పాల్గొంటున్నారు। ఇక మనం 18 అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలండి ఆర్గాన్ పరమాణు సంఖ్య ఎంతండి 18। మన ఇండియాలో రైల్వే జోన్స్ ఎన్నండి 18। ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు నంబర్ అనేది ఈజీగా గుర్తుంటుంది। మన భారత బృందానికి అంటే ఈ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న వీరికి నాయకత్వం వహిస్తున్నది ఎవరంటే 6 సార్లు స్వర్ణం సాధించిన మేరీ కోమ్ అండి, పవర్ఫుల్ లేడీ అండి। ఒక మహిళ నాయకత్వాన ఈసారి టోక్యో ఒలింపిక్స్ జరగబోతున్నాయి। ఈ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న అతి చిన్న వయస్కురాలు ఎవరు అంటే హెందే జజా। ఈ అమ్మాయి 11-12 ఇయర్స్ మధ్యలో ఉంటుందండి। ఇంత చిన్న అమ్మాయి ఈ ఇయర్ ఒలింపిక్స్ లో పాల్గొనబోతుంది। వార్తల్లో వ్యక్తుల్ని చూద్దామండి। ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర అర్లేకర్ నిన్ననే అండి ప్రమాణ స్వీకారం చేశారు జూలై 13న। ఈయన ఎవరంటే గోవా మాజీ స్పీకర్। ఇక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ జూన్ మంత్ కి ప్లేయర్ ఆఫ్ ది మంత్ జూన్ కి ఎవరిని ప్రకటించిందంటే డేవాన్ కాన్వే। మెయిల్స్ విభాగంలో డేవాన్ కాన్వే ఈ అవార్డును పొందాడు। ఇక ఫీమేల్ విషయానికి వస్తే సోఫీ ఎక్లీస్టోన్ గారు ఈ అవార్డు పొందారు। ఇక డాక్టర్ మదన్ మోహన్ అండి ఈయన మన తెలుగు వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి। ఈయన ఒక లెక్చరర్। ఈయనకి ఐఎంఆర్ఎఫ్ తరఫున ఇండో ఏషియన్ బెస్ట్ రీసెర్చర్ అవార్డు 2021కి గాను ఈ అవార్డు ఈయనకు వచ్చింది। ఈయన ఎందులో పరిశోధన చేశాడంటే పర్యావరణ సూక్ష్మ జీవ శాస్త్రంలో పరిశోధన చేశాడు। యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు ఈయనకు వచ్చింది। ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈయన పేరేంటి మదన్ మోహన్। మనం ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది। ఇంకొక వ్యక్తి అండి శైలేంద్ర మోహన్। ఏంటండి శైలేంద్ర మోహన్? ఈయన భారతీయ భాషల కేంద్రం డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారండి। ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈయన శైలేంద్ర మోహన్, ఈయన మదన్ మోహన్, ఇద్దరు తెలుగు వారే। ఈ భారతీయ భాషల కేంద్రం ఎక్కడ ఉందంటే మనకు మైసూర్లో ఉంది। ఇంకొకరు ఎవరంటే మనకు వార్తల్లో నిలిచిన వ్యక్తి కరీనా కపూర్. ప్రెగ్నెన్సీ బైబుల్ అనే బుక్ ని ఈవిడ రాస్తున్నారు। ఈవిడ ఎవరితో కలిసి రాస్తున్నారు అంటే అదితీష, ఈ నేమ్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి వస్తుందండి। రాసింది ఎవరు, ఆ పుస్తకం పేరేంటితో పాటు ఎవరైనా ఇంకా వారికి సపోర్ట్ చేస్తున్నారా వాళ్ళ నేమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది। ఇక ఈవిడెవరో మనకందరికీ తెలిసిన విషయమే, ఫేమస్ బాలీవుడ్ యాక్ట్రెస్. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ బాలీవుడ్ నటులు ఎక్కువగా బుక్స్ రాస్తున్నారు। ఇంకొకటి అందులో కూడా ఇంకొకటి ఏంటంటే మదర్ ఓరియంటెడ్ బుక్స్ 3 వచ్చాయి మనకి। ఇదేంటంటే 1వది 2వది చూద్దాము, కల్కి కొహిచిన్. ఈ బుక్ నేమ్ ఏంటంటే ఎలిఫెంట్ ఇన్ ది హోమ్। నేమ్ ఏంటండి ఎలిఫెంట్ ఇన్ ది హోమ్, బాగా గుర్తుపెట్టుకోవాలి మనము। నెక్స్ట్ తాహిర్ కశ్యప్ రాసిన ద సెవెన్ సిన్స్ బీయింగ్ అ మదర్, ద సెవెన్ సిన్స్ బీయింగ్ అ మదర్, ఇదొక పుస్తకం అండి। ఈ 3 పుస్తకాలు కూడా మదర్ ఓరియంటెడ్గా వచ్చాయి మనకు। నెక్స్ట్ ఫేమస్ పుస్తకం ఏంటండి అండ్ దెన్ వన్ డే, అండ్ దెన్ వన్ డే, దీన్ని రాసింది ఎవరంటే
నజరుద్దీన్ షా. ఈ కరీనా కపూర్ గారు వార్తల్లో నిలిచారు కాబట్టి ఈ ముగ్గురిని కూడా మనం ఒకసారి స్మరించుకోవాల్సి వచ్చింది. ఏంటంటే క్రిప్టో గేమింగ్ గార్డెన్. ఈ గార్డెన్ కి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో తెలుసుకుందాం. ఇది ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉంది. ఈ గార్డెన్ ని నిర్మిస్తున్నారు. ఎందుకు ఈ గార్డెన్ నిర్మిస్తున్నారు అంటే పురాతన మొక్కలను పెంచడానికి ఈ గార్డెన్ ని నిర్మిస్తున్నారు. ఇవి కూడా ఈ పురాతన మొక్కలు అనేటివి విత్తనాలు పువ్వుల సహాయం లేకుండా ఈ మొక్కల్ని పెంచడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఈ మొక్కల వల్ల మొక్కలు ఆల్గే ఫంగి మోసెస్ వల్ల ఈ మొక్కలు పెరుగుతాయి. విత్తనాలు పువ్వులు లేకుండా ఆల్గే ఫంగి మోసెస్ వల్ల ఈ మొక్కలు పెరుగును. ఇవి ఎక్కడ పెరుగుతాయంటే ఇది బాగా మనకు దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇవి పొల్యూటెడ్ ప్లేసెస్లో పెరగవు, పెరిగినా చాలా తక్కువ పరిమాణంలో పెరుగుతాయి. కాబట్టి మనకి దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఈ మొక్కల్ని మనం తీసుకున్నాం, యాంటీ ఫంగస్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఈ మొక్కల్లో ఉంటాయి. ఈ మొక్కల వల్ల మనకి మంచి పోషకాలు అయితే లభిస్తాయండి. వీటికి ఎగ్జామ్స్గా మనం మష్రూమ్స్ లీచీస్ని తెలుసుకోవచ్చు. మష్రూమ్స్ అంటే మనకు అందరికీ తెలుసు కదండి, పుట్టగొడుగులు. ఇది కూడా ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంది. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. ఇక మనం ఉత్తరాఖండ్ అని ఇక్కడ అంటున్నాం కాబట్టి ఉత్తరాఖండ్ సీఎం ఎవరో మనకు తెలిసిందాలండి. ఇటీవల నూతన సీఎంగా అపాయింట్ అయ్యారు. ఆయన ఎవరంటే పుష్కర్ సింగ్ ధామి. ఎవరండి పుష్కర్ సింగ్ ధామి? ఈయన తిరావత్ సింగ్ రావత్ ప్లేస్లో నూతన సీఎంగా అపాయింట్ అయ్యారండి. ఇక గవర్నర్ ఎవరంటే బేబీ రాణి మౌర్య. బేబీ రాణి మౌర్య. ఇవి బేసిక్ బిట్స్ అండి, కానీ మనం గుర్తుంచుకోవాలి.